నమస్కారం మంచుకున్నా అరే గుర్తుపట్టిరా గుర్తుపట్టిరా అరే లేను ఆవు మీ జిమ్ని వినోదే మాట్లాడుతున్నా ఎట్లున్నా అన్న మంచుకున్నా మరి ఈరోజు చూస్తే ఇటు పడితే అటు ఈ వానలు ఇటు పడితే అటు ఏం చేద్దాము ఏం తిందాము యాడికి పోదాము ఈడికి పోదాము అన్నా కూడా మత్తు భయమైపోయింది మనసులా మైండ్లా ఈ భయంతో బయటికి రావాలంటే వణుకొచ్చేస్తుంది ఎవరికి ఉందో తెలియదు ఎవరికి లేదో తెలియదు ఈ పరిసరాలల్ల దగ్గర దగ్గర నెలకి రెండు సార్లు మూడు సార్లు బయటకు వచ్చి కావాల్సిన కొనుక్కొని పోతున్నాం బయ మరి నేనైతే ఇట్లా చేస్తున్నా కానీ ఎన్ని రోజులు కూర్చుంటాం ఎన్ని రోజులు తింటాం ఇట్లనే తింటుంటే కొండలు కూడా కరుగుతాయని చెప్తారు అవునా పెద్దోళ్ళు చెప్తుండే కదా ఒకప్పుడు అరే కూర్చొని తింటే కొండలు కరుగుతాయి అన్నారు నిజమే అనిపిస్తుంది అది అందుకే నేను మాత్రం ఒక డిసైడ్ అయినది బయటకు పోవాలా చేసుకోవాలా తెచ్చుకోవాలా తినాలా అయితే దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే కనుక అర్థమైందా అట్లా వేస్తే కనుక సేఫ్గా మనం బయటకు పోవచ్చు తెచ్చుకోవచ్చు పనులు చేసుకోవచ్చు అనిపిస్తుంది అరే గట్లెట్లా బయటకు పోతే పరిశాన్ అంటున్నావు నువ్వే బయటకు పోవచ్చు అంటున్నావు నువ్వే అని అనుకుంటున్నా అనుకుంటారు మీరు దానికి ఎట్లా అన్నది నేను ఇప్పుడు చెప్తాను ఈ మధ్యలో అయితే మస్తు మంది ఒక్కొక్కరు అయితే కథలు కథలు వాడుతారు ఏంది శానిటైజర్లు అని కొన్ని దాని ఏమంటారు లిక్విడ్లు అని ఈ సోప్ నీళ్ళు అని ఇవన్నీ కథలే అనుకుంటారు కదా నిజమే ఈ కథలని నేను కూడా అనుకున్నా కానీ ఈ కథలు కాదు నిజమైన మాటలు నిజమైన చేతలే ఎందుకంటే మనం బయటికి పోయేసి వచ్చిన తర్వాత ముఖ్యంగా మనం బయటికి పోయి వచ్చిన తర్వాత బయట ఉన్నా బయట నుంచి వచ్చినా ఎక్కడున్నా ఎప్పుడైనా ఏం చేసినా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మాస్క్ ముఖానికి ఖచ్చితంగా వేసుకోవాలి ఏది ముట్టుకున్నా ఏది ముట్టుకోవాలనిపించినా ముట్టుకున్న తర్వాత చేతిలో గీక అదేంటి అదేమంటారు అయిందా గట్టిగా మర్చిపోయినా శానిటైజర్ 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 మంచిగా గుర్తుకొచ్చి ఇంకా శానిటైజర్ చేతిలో పెట్టుకోవాలా ఇక రెండు అయిపోయినాయి ఇక మూడేంటి మూడేదో చెప్పిరు అదేదో బౌద్ధ మతం బౌద్ధ మతం కాదు భౌతిక దూరం అవు ఇప్పుడు గుర్తుకొచ్చింది భౌతిక దూరం ఇక భౌతిక దూరం అంటే నాకు అర్థమైపోయింది ఏంద్రావే భౌతిక దూరం అంటే డిస్టెన్స్ అంట డిస్టెన్స్ మెయింటెన్స్ అంట అది కూడా ఇంగ్లీష్లో అంగ్రేజీలో మస్తు చెప్పారు మా వాళ్ళు అంతంత దూరం అంటే ఒక్కొక్కరు అడుగు దూరం ఉండాలి అని చెప్తారు కాదు మెయింటైన్ చేస్తే కరోనా కాదు దాని అమ్మ మొగలు కూడా రాదు అవు నిజం చెప్తున్నావే నేను చెప్పింది మీకు వాస్తవమా కాదా అన్నది మీరే ప్రయత్నించండి మీరే ట్రై చేయండి ఏమంటున్నా మరి మీరు ప్రయత్నిస్తే అరే నేను చెప్పింది వాస్తవమా కాదా అన్నది విషయం బయటపడుతుంది పోతే మరి ఇప్పుడు రెండు రోజులల్లా మనకేమున్నది జబర్దస్త్ పండుగ పండుగల్లో మస్తు మిస్ అయినాం కదా నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది భయ్ 2020 దునియా హంగామా ఉంటుండే ఈ పండుగల అప్పుడు వినాయక చవితి నాగుల పంచమి ఇక పెద్దల బియ్యం ఇచ్చేవి అవి ఇవి ఏ చూసినా కూడా అన్నీ సప్పసప్పగా పోయినాయి అంటే బయటకు పోవాలంటే భయం రావాలంటే భయం ఇవే ఎవరిని ముట్టుకున్నా భయం ఇక నాకైతే వినాయక చవితికి మాత్రం మస్తు అంటే ఇట్లా అంత బాధ ఎట్లా ఇట్లా కాలేదు చాలా బాధ అయింది కానీ ఏం చేస్తాం ఇంకా తప్పదు సో అంతా ఆయన తెలుసు కదా మన బాస్ ఎవరు గణేష్ మహారాజ్కి తెలుసు కథ అంతా సో మా పోరగాళ్ళు అంతా ఈసారికి ఇట్లా జర నారాజులు ఉన్నారు కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ దూమ్ధాం చేయొచ్చు అండ్ డిసైడ్ అయిపోయింది అయినా కూడా ఇక మనకి నెక్స్ట్ ఇయర్లో మాత్రం ఇక మళ్ళీ ఇక మన పాత రోజులే ఇక పోతే ఇప్పుడు దసరా పండుగ ఈ దసరా పండుగ అప్పుడు కూడా కొంచెం బాధ ఉన్నది పూర్వలకి పిల్లలకి అరే ఒక్కొక్కరు చూస్తుంటే ఎంత ముచ్చటో 9 రోజులు అమ్మవారు నవరాత్రులు చేస్తుంటే శరణ్ నవరాత్రులు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క రోజు ఎంత మంచిగా చేస్తున్నాయి కదా అవన్నీ అంటే ప్రోగ్రాంలు స్టేజీలు కాలనీలల్లా బస్తీలల్లా మస్తు హంగామా ఉంటుండే ఏమైపోయింది హంగామా అంతా కనబడతలేదు కోపం వస్తుందంటేనే మస్తు ఇట్లా మండిపోతుంది నాకు కావచ్చు మాత్రం కథం చేసాక నేనైతే వదిలిపెట్టాను భయ్ ఏదన్నా అవు నేను ఒక్కరితోటి అవుతుందని నాకు అయితే అనిపించలేదు నాతో పాటు ప్రతి ఒక్కరు చేయాలి అప్పుడు దీన్ని నిజంగా కథం చేయొచ్చు ఇక నేను అనుకుంటున్నా గట్లా ఇక నెక్స్ట్ ఏంది ఇక దసరా అయిపోయిన తర్వాత ఇక మనకి మళ్ళీ దీపావళి ధూమ్ తలాక దీపావళి వస్తుంది నేను అనుకుంటున్నా ఈ దీపావళిలో ఇక పురుగు
మాది మషైపోతుండొచ్చు ఈ పొగల గంత గంత వేల్చా నేనైతే ఈసారి అవు అట్లా వేలుస్తా పటాకీ గిటాకీలు 1000 వాళ్ళ 2000 ధర అట్లా పెట్టేసరానికి అయితే అట్లా అట్లా అంత అంత కోపం వస్తున్నాను అట్లా పెట్టి ఇంటి ముంగట ఇంటి వెనుక ఉన్నాయన్న హంగామా చేసేస్తా మీరు కూడా అట్లనే చేయండి పోయి ఆ పురుగు అంటే ఒక మాటలు ఎత్తున్నావు అంత కొబ్బు వస్తున్నారు నాకు ఇట్లా వేసి ఏం చేద్దాం దాన్ని పారదోల్దాం దాని తర్వాత ఇక ఏంది మళ్ళీ క్రిస్మస్ న్యూ ఇయర్ ఇక అప్పటికి అట్లా ఉండాలంటే ఇక అంత గలేమి లాంచుడు అందరు షెకన్లు ఇచ్చుడు పప్పీలు గిఫ్ట్లు కత్తర్ నా కనబడుతుంది అనుకోరా రంగులు రంగులు కనబడుతుంది సో ఇట్లాంటి రోజు రావాలని నేనైతే ఎదురు చూస్తున్నా వస్తుంది ఇట్లాంటి రోజు కూడా ఎంతో దూరంలో లేదు కానీ మనం మాత్రం మస్తు అంటే మస్తు జాగ్రత్తలో ఉండాలి ఆ జాగ్రత్తగా ఉన్నంతసేపు మనం అది ఏం చేయదు మనం జాగ్రత్తగా ఉంటూ దాన్ని ఖతం చేయాలి ఓకేనా మనకి ఎట్లనే ఇట్లాంటి విషయాలు మంచి మంచి విషయాలు కూడా నిన్నటి పోయి అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయినా జరగా మరి రెసిపీస్ ఉంది కదా అవు మా మేడంది దీపికా రెసిపీస్ ఛానల్ అవుమై పాప మస్తు చేస్తారు పూర్వలు ఏమనుకోకుండా జర సబ్స్క్రైబ్ గంతనా ఓ పోలా గంతనా సబ్స్క్రైబ్ కొట్టండి కదే సబ్స్క్రైబ్ గంట కొట్టుడు ఇంకేమో అంటుంది మా పిల్ల కదే కామెంట్లు కొట్టుడు ఇంకా 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 ఇట్లా ఏమేమి చెప్తారో ఇకవైతే నాకు నాలుకెళ్ళైతే నూరు ఒక్కోసారి తిరిగి కదబ్బా సో ఇట్లా వేయండి సబ్స్క్రైబ్ అన్నది మాత్రం అట్లా బటన్ మంచిగా కొట్టండి కొట్టి అప్పుడప్పుడు అప్డేట్ చేస్తుంటారు అన్ని వీడియోలు అరే అమ్మ నాకు కూడా అంగీ మస్తు వస్తుంది అప్డేట్ అంట అప్డేట్ చేస్తుంటారు ఇక మీరు మస్తు ఎంజాయ్ చేయండి మంచి మంచి వంటలు పెడుతుంది మేడం అవును చాలా మంచి మంచి వంటలు చేస్తుంది అందరు పెడుతుంది కూడా అట్లా చాలా గ్రేట్ మేడం తెలుసా వాళ్ళు ఇట్లా మస్తాలు తిన్నా నేను ఏదేమైనా ఇది పోయి నేను చెప్పొచ్చే ముచ్చట జాగ్రత్తగా ఉండండి ఉంటా నమస్తే.